ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులకు ఒక విన్నపం. మన స్క్రీన్ మీద కనపడుతున్న మహాసేన రాజేష్ గారు కానివ్వండి, కుండబద్దల సుబ్బారావు గారు కానివ్వండి, ఇప్పటి వరకు మాట్లాడిన వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, ఇదంతా ఫేక్ కాదు, ఇదంతా మార్ఫింగ్ కాదు, వాళ్ళు ఒరిజినలే మాట్లాడుతున్నారు మనతో, గమనించే ప్రార్థన. ఎస్ కుండబద్దల గారు. సార్, గోరంట్ల మాధవ్ విషయంలో వైసీపీ దానికి తెరదించేసింది. ఆ సబ్జెక్ట్ వాళ్ళ సంబంధించినంత వరకు క్లోజు. కాకపోతే వాళ్ళ దరిద్రం ఏంటంటే అబద్ధాలు కూడా కూడ పలుకొని చెప్పలేకపోయారు. సజ్జల ఒకలాగా, తానేటి వనిత ఒకలాగా, పక్కేరకు ఒకలాగా, ఎవడు ఇష్టం వచ్చిన అబద్ధాలు వాళ్ళు చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలంటే లెక్కలేదు. అందరం కలిసి కూడ పలుకొని ఒకటి చెప్పుకుందామన్న కనీస ఆ జ్ఞానం కూడా లేదు. ముఖ్యంగా సజ్జల ఆ రోజే ఫోరెన్సిక్ పంపించాము, నిజమని తేలితే కఠిన చర్యలు ఉంటాయన్నాడు. మళ్ళీ తెల్లారి మాట మార్చి ఓటుకు నోటు కేసుతోటి కంపేర్ చేశాడు. ఓటుకు నోటు కేసు ఎలక్షన్ క్రైము, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది, ఇతనికేం సంబంధం? మరి ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేసు, అందున అధికార పార్టీ ఎంపీది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఫిల్మ్ అండ్ డిజిటల్ మీడియాలో చాలా చాలా వర్క్ చేశాను. నేను బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడిని, మీకు తెలుసు ఆ సంగతి. పక్కేరప్ప చెప్పింది చూస్తే, సరే తానేటి వంతు పంపించేశామంది, అయిపోయింది అది, అది అబద్ధం. పక్కేరప్ప చెప్పింది చూస్తే, సరే ఇంతకుముందు తమ్ముడు రాజేష్ దాన్ని ఎనలైజ్ చేశాడు బాగానే, అది ఒరిజినల్ కాదు, ఎక్కడో పోస్ట్ చేయబడింది, ఆ తర్వాత ఫార్వర్డ్ అయింది, ఆ తర్వాత ఎవడో చూస్తుంటే ఇంకెవడో ఫోన్లో దాన్ని షూట్ చేశాడు, తర్వాత అది ఫార్వర్డ్ అయింది అని చెప్పాను. ఇప్పుడు నీ దగ్గర ఏ వీడియో అవైలబుల్ ఉంది, అది పంపించు ఫోరెన్సిక్కి. ఎన్నిసార్లు ఫార్వర్డ్ అయినా అది ఒరిజినల్లో కాదో తేల్చడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటంట, నువ్వేమైనా ఫోరెన్సిక్ సైంటిస్టువా, ఎక్స్పర్టువా? నువ్వు ఏ వీడియో అయితే పంపిస్తావో ఆ వీడియోని వాళ్ళు ఇజ్ ఇట్ ఒరిజినల్ ఆర్ డూప్లికేట్ ఆర్ మెనీ టైమ్స్ ఫార్వర్డెడ్, ఏది, అన్ని విషయాలు స్పష్టంగా తేలుస్తారు. వీడియో ఒరిజినల్లా కాదా అని తేల్చడానికి ఎవడో వచ్చి ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు, ఇంకెవడో వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు. వాట్ వీడియో ఈజ్ అవైలబుల్ విత్ యూ, యూ కెన్ సెండ్ ఇట్ టు ఫోరెన్సిక్ ల్యాబ్. అలా అది వదిలేసి అది మెనీ టైమ్స్ ఫార్వర్డ్ అయింది, దాన్ని మనం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపలేము అని చెప్పానంటే, ఇక అసలు నువ్వు అసలు దాని మీద ఏ విచారణ చెయ్యవు, అయిపోయింది మ్యాటర్ అని చెప్పటమే ఉద్దేశం. అసలు మాధవ్ నగ్న వీడియోనే చూడలేక ఆంధ్ర రాష్ట్రం అంతా చస్తే, అంతకంటే నిస్సిగ్గుగా, అంతకంటే నగ్నంగా కేసు క్లోజ్ చేసేసాడు పక్కేరప్ప. ఇది ఇందాక మీరు అన్నట్టు పోలీసు వ్యవస్థ ఇంత దిగజారిపోయింది అని అంటే, పోలీసు వ్యవస్థ దిగజారిపోవటం కాదండి, అత్యంత నీచాతి నీచంగా తయారైంది. నా మీద వాళ్ళు కేసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక, నేను లక్ష ఉదాహరణలు చెప్తా వాళ్ళు నీచాలకు పాల్పడ్డారని. మరి వాటన్నిటిని ఎక్కడ పెట్టుకుని వాళ్ళు నా మీద కేసు పెడతారో తెలియదు, పెడితే పెడతారేమోనండి, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, వైసీపీది కదా. ఈ రకంగా పకీరప్ప కేసు క్లోజ్ చేశాడు అంటే వాళ్ళకి అసలు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపే ఉద్దేశం కూడా లేదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, సంఘటన జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అగ్రహోదగ్గుడయ్యాడు, గోరంట్ల మాధవ్ని విజయవాడ పిలిపించాడు, మాధవ్ రిజెక్ట్ చేశాడు. ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మాధవ్ జగన్ కలవకుండా ఉండేలాగా ఎంట పెట్టుకొని విజయసాయిరెడ్డి తిరిగాడు ఆ రోజంతా, జగన్ ఢిల్లీలో ఉన్న రోజంతా. కారణం ఏంటంటే, గోరంట్ల మాధవ్ సవాల్ చేశాడు అంబటి రాంబాబు మీద, అవంతి శ్రీనివాస్ మీద, నా మీద, ముగ్గురి మీద కలిపి కేసు పెట్టండి, లేదంటే పెంట పెంట చేసేస్తా, రఘురామకృష్ణరాజు కంటే ఇంకా ఎక్కువ భ్రష్టు పట్టిస్తా మిమ్మల్ని, ఇది నా ఛాలెంజ్, మీకు చేతయితే చేసుకోండి అన్నాడు. గోరంట్ల మాధవ్కి ఈ ప్రభుత్వం లొంగిపోయింది, గోరంట్ల మాధవ్కి ఈ ప్రభుత్వం భయపడింది. జగన్మోహన్ రెడ్డే భయపడ్డాడు, ప్రభుత్వం కాదు, ఐఎమ్ సారీ, జరిగింది ఇది. దాంతో అనంతపురం ఎస్పీ పక్కేరప్ప మీదకి
ఈ బరువు అంతా ఆయన నెత్తిని పెట్టేశారు. ఆయన చాలా సింపుల్గా అశ్వద్ధామహదహ కుంజరహ నిందాక మన తమ్ముడు రాజేష్ చెప్పినట్టుగా దాన్ని జాగ్రత్తగా ఆ బరువు దింపుకున్నాడు. అయితే ఆ బరువు దింపుకోవటంలో కూడా ఒక నిస్సిగ్గుగా అత్యంత నగ్నంగా ఈ మ్యాటర్ను వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. అటు మాధవ్ నగ్న వీడియో మనకు అసహ్యం కలిగిస్తే అంతకంటే అసహ్యం కలిగించింది ఇందాక పక్కేరప్ప గారి ప్రెస్ బ్రీఫ్. ఇంకా మనం ఏం మాట్లాడతామండి ఈ ప్రభుత్వంలో? ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇందాక మనోడు చెప్పినట్టు కంప్లైంట్ చేయడానికి వెళ్ళినోడి మీద కేసు పెడతారు, వాళ్ళు లోపలేసి తంతారు. ఇందాక అదేగా పక్కేరప్ప ఇండైరెక్ట్గా చెప్పాడు, ఆవిడెవరో వచ్చి కేసు కంప్లైంట్ ఇస్తే ఆవిడ మీద తప్పుడు కేసు పెట్టి లోపలేసి ఇరగొడతాము అని చెప్పాడు ఇండైరెక్ట్గా. అట్టాగే ఇంకెవరైనా దమ్ముంటే ఎవడన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తే వాడి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి వాడిని ఇరగొడతాము. కుండబద్దల గారు, మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు ఒక స్త్రీని పట్టుకొని గిల్లితే ఆమె నొప్పి వచ్చిందంటే గిల్లితే గిల్లిచ్చుకోవాలి, అదేదో గుర్తుకొచ్చింది సార్ నాకు, కరెక్టేనా? అవునవును, పోకిర్లో చెప్పాడు గిల్లితే గిల్లిచ్చుకోవాలి, అరవకూడదని. అరవకూడదు. యా, ఇప్పుడు ఇంకో డైలాగ్ కూడా ఉంది, కట్ చేశారు డబ్బులు తీసుకోవట్లా అని. ఓ రైట్ రైట్ రైట్. ఎంత మనం సినిమాల్లో ఏదైతే ఎగ్జాగరేటెడ్ విలనిజము, ఎగ్జాగరేటెడ్ విలనిస్టిక్ ఆ చర్యలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నామో వాటిని మించిపోయారు. రైట్, వాటిని మించిపోయి చేస్తారు ఇప్పుడు. ఇప్పుడు